సమయం రెడ్డి గారికి మరియు మాజీ మంత్రి వర్యులు మోత్పల్లి నర్సింహులు గారికి మరియు టెస్కాప్ వైస్ చైర్మన్ ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిపి చైర్మన్ టైగర్ గొంగిడి మహేందర్ అన్న గారికి మరియు మాజీ శాసనసభ్యులు బూడిద పుష్పమేగౌడ్ గారికి మరియు ఇక్కడ అనుబంధాల సంఘాల నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు ముందు ఉన్న నాయకులకు కార్యకర్తలందరికీ మరియు ప్రెస్ మిత్రులందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను। ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ గా అవతరించిన తర్వాత మొదటి సభసారి ఇది ఇక్కడ నిర్వహించుకుంటున్నాం। చాలా గొప్ప సంతోషంగా ఉంది। అదే విధంగా మనకు తెలంగాణ ప్రభుత్వ ఆయంలో ఇంతకు ముందుకు సహకార వ్యవస్థ చాలా విచ్ఛిన్నంగా ఉండేది। ఇప్పుడు దాన్ని కేసీఆర్ ప్రభుత్వంలో వారు దానికి పట్టుదలతో కృషితో వారు ఏం చేశారంటే ఇంతకు ముందుకు మన సహకార వ్యవస్థలో ఎకరానికి పిఎస్ఎస్లలో ఎకరానికి ఒక 10,000 రూపాయలు ఇచ్చేది క్రాప్ లోన్స్ మార్గేజ్ లోన్స్ ఉండకపోయేది అప్పుడు పెద్దగా తక్కువ। ఇప్పుడు కేసీఆర్ గారు ఆయంలో మన గొంగిడి మహేందరన్న గారు చైర్మన్ అయిన తర్వాత మన ఆలయానికి 7 కోట్ల రూపాయలు వచ్చింది। ఇంతకు ముందు కూడా ఎక్కడున్నా మన నల్గొండ వాళ్ళే చైర్మన్ ఉండేది అక్కడనే వాళ్ళకే అక్కడనే సొంత మండలాలకు తీసుకొని పోయేది కానీ మనకు ఎక్కడ ఒక రూపాయి ఎక్కువ వచ్చిన పాపన పోలేదు। ఇప్పుడు మన 8 మండలాలు కలిపి దాదాపు ఒక 80 నుండి 90 కోట్ల రూపాయల దాకా శాంక్షన్ అయింది। ఆ ఘనత మన మహేందరన్న గారికి దక్కుతుంది। అదే విధంగా ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకులకు దీటుగా మన సహకార బ్యాంకుల్లో కూడా పిఎస్ఎస్లలో ఎకరానికి 2 లక్షల రూపాయలు మార్గేజ్లు ఇస్తున్నారు। మా విలేజ్లో దాదాపు అమ్మనవోలు విలేజ్ ఒక 60 మంది తీసుకున్నారు ఒక్కొక్కరు 5 లక్షల దాకా దాదాపు 3-3.5 కోట్ల రూపాయలు అమ్మనవోలుకే వచ్చినాయి। రైతు ఏ విధంగా సంతోషపడుతుండు చాలా మంది అర్థం చేసుకోవాలా। ప్రైవేట్ బ్యాంకులో దీటుగా ఇప్పుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి చెందలేదు చెందలేదు బీజేపీ నాయకులు మాట్లాడతారు। అరే పాగల్ ఏడుది నీకు ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఏం చేశారు ఏం పట్టాలు కట్టారు మీరు? ఆ వాస్తవానికి చెప్పాలంటే కళ్యాణ లక్ష్మి కానీ షాజి ముబారక్ కానీ చాలా స్కీములు ఉన్నాయి దాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం కానీ ఏంటంటే మనం కొద్దిగా దాన్ని మోటివేట్ చేసుకుంటూ ప్రతి అవ్వకు అక్కకు అన్నకు ఇక్కడ మనం వాళ్ళు చదువుకోలేదు కాబట్టి ఎడ్యుకేటెడ్ కాబట్టి మనం అర్థమయ్యే రీతిలో వాళ్ళకి చెప్పాలి ఏమని అనుకుంటే ఎవరు ముందు పోతే ఎవరు ముందని ప్రయత్నాలు చేస్తాం మన దాంట్లో అది చాలా తప్పు। అందరికీ అవకాశాలు వస్తాయి అందరు చేయొచ్చు ఇవాళ కార్యకర్తలే రేపు లీడర్లు అది ఎవరు మర్చిపోవద్దు। ఇప్పుడు కింద కూర్చున్నాం కాబట్టి పైన ఉన్న వాళ్ళ పెద్దలు అంటే కాదు మీకు కూడా ఒక సాయం ఉంటుంది ఏదో ఎవరికైనా ఒక సమయం అనేది ఉంటుంది। అదే విధంగా మనకు 4 ధ్వజస్తంభాలు ఉన్నాయి ఇప్పుడు ఎవరంటే తక్కువ అర్హత భావించదు సార్ మహేందర్ అన్న గారు అదే విధంగా మాజీ మంత్రి వర్యులు మరియు బుజపక్షమన్న గారు మరియు మేడం 4 పిల్లర్ మన ఆదాయ అభివృద్ధిలో కారు ఏమో జెట్ స్పీడ్ మీద పోవాలి। అదే విధంగా మన కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మన 119 నియోజకవర్గాల్లో భారీ మెదడించి మరోసారి 3వసారి హ్యాట్రిక్ కొట్టాలి। గొంగిడి సుధా మేడం గారు 50,000 మెదడుతోని అందరు చప్పట్లు కొట్టాలా గెలిపించుకున్నాం। అదే విధంగా మన కేసీఆర్ గారి హయాంలో మనము మన మూటకొండూరు మండలం ఆయన సమిదలమైన అభివృద్ధిలో మన వంతు మనం సహాయం చేద్దాం మన వంతు లీడ్ కూడా ఇద్దాం మేడంకు వేరే మండలాలతో కలుపుకొని వారికి దీటుగా ఇద్దాం। ఇంకొకటి సార్ ఇప్పుడు చిన్న విషయం ప్రతి విలేజ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సర్పంచులకైనా ఎంపీటీసీలకైనా లీడర్లకైనా మెయిన్గా పెన్షన్లు ఒకటి మన పెన్షన్లు రిలీజ్ అయినప్పుడు ఆ పాత రిలీజ్ అయినప్పుడు కొద్దిగా మన సర్పంచులకు కానీ మన లీడర్లకు కానీ కొద్దిగా అదేవిధంగా నాకు 2 సార్లు యువత విభాగం మండల అధ్యక్షునికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను। అదేవిధంగా నేను పిఎస్ఎస్ ఆలేరు తరఫున సింగిల్ విండో డైరెక్టర్గా పనిచేస్తున్నాను సార్ నాకు కొద్దిగా బ్యాంకు పైన అవగాహన ఉంది లోన్ చెప్పిస్తుంటాము
కొంచెం దాని గురించి ఏమైనా తక్కువ మాట్లాడితే క్షమించాలని అనుకుంటున్నాను. జై తెలంగాణ. కొన్ని దొంగమైన RM9 న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ ని హిట్ చేయండి.